శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయం. బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవరండి. వారి ఆజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణములు. భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల అనుభవములు, శిరిడీ యాత్ర యొక్క లక్షణములు. శిరిడీ సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమన్నా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ శిరిడీ విడివలేకుండేరి. బాబా అనుమతి లేక ఎవరైనను శిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారొకచుండెరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక శిరిడీలో నుండరాదు. సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగనో లేక సూచన ప్రాయముగనో కొన్ని సలహాలనిచ్చుచుండెడివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతే పాటేల్. తాత్యాకోతే పాటేల్ ఒకనాడు టాంగాలో గోపర్ గావ్లో జరుగు సంతకు బయలుదేరాడు. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ గావ్ సంతకు పోవుచుంటునని చెప్పాను. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండ నువ్వు ఊరు విడిచి అసలు బయటికెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్ళవలెను అనేది తాత్య ఆతురతను చూసి, కనీసము మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరాను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. శిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగెత్తిసాగాను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చాను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హార్ గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యాను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము శిరిడీ వచ్చాను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన యొక్క పరిచయ పత్రమును కూడా తెచ్చాను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేశారు. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్రిడి వెళ్ళనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించాను. కాని బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించాను. క్రిందగా మసీదు ముందు గల బహిరంగావరణలో కూర్చుండియే తమను దర్శించుకునవచ్చుననిరి. అతడు తనకి జరిగిన మర్యాదకు అసంతుష్టుపడి వెంటనే శిరిడీ విడువలనని నిశ్చయించుకున్నాను. బాబా సెలవు పొందుటకు వచ్చాను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పాను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చారు. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి శిరిడీ నుండి బయలుదేరాను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకు ఎదురు వచ్చాను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యాను. ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకునుటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించవారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నొందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనము చే జీవితమంతయు గడుపునేలా అనుసంధియము చాలామందికి కలగవచ్చును. దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? పంచశూనములు వాణిని పోగొట్టుకుని మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట యంద అపేక్ష వదులుకుని సన్యసించువారు భిక్షాటనము చే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్కలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండెరి.
ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేయి హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వారిని తప్పించుకుని మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏమనా? దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయినప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన సిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9:26 శ్లోకము యందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము కాని, పుష్పము కాని, ఫలము కాని, లేదా నీరు కాని అర్పించినచో దానిని నేను గ్రహించిదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విశేషమేమనా? తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలని అనుకుని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కట్ కుటుంబము. రామచంద్ర ఆత్మారాం ఉర్ఫ్ బాబాసాహెబ్ తర్కట్ ఒకనొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను, తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండేరి. ఒకసారి తల్లి కొడుకులు సిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవాలనని నిర్ణయించిరి. సిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనా? తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవారొకటిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను. కాని బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరాను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి సిరిడీకి వచ్చింది. మరుసటి దినము శనివారమునాడు తండ్రి యొక్క తర్కట్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలే కాక తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించాను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించాను. భోజన సమయమందు దానిని పంచిపెట్టాను. ఆనాటి సాయంత్రము, ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ ఎంతయు సవ్యముగా జరిగాను. సోమవారం కూడా చక్కగా గడిచాను. ఆత్మారాముడు ఎప్పుడూ ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతసించాను. మంగళవారం నాడు పూజ నెప్పటి వలె సలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించాను. నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పాను. ఆ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరాను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించాను. ఈ సంగతులన్నిటినీ సిరిడీలోనున్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడమనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు 12 జరిగాను. అదే సమయమందు సిరిడీలో మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను. తల్లి, ఏమైనా తినవలనను ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళము వేసియుండెను. ఎలాగునను లోపల ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు
ఆమెకేమీయూ బోధపడలేదు. కాని ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలు నేమియో లోటుపాటులు జరిగినవి అని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడెను. అందులోకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు సిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము వ్రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకునెను. ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమును తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయం. ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకునెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీనిని ఎట్లు గ్రహించినో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో సిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. సిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రమే చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కానదానిని అందరికీ పంచిపెట్టాను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగాను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య అయ్యను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురంద్రుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపిరి. అప్పుడందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరినో తెలిసినదే. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బాలారామాన్కర్ అనువాడు సిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలనని అనుకునేను. ప్రయాణమునకు పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవరననుకుని ఇల్లంతయూ వెతికెను. కాని ఒక పేడా తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కాని బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు సిరిడీ చేరెను. బాబాను దర్శించాను. కాని పేడా తీసుకుని వెళ్ళట మరచాను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవుట మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టగా తన కొరకు ఏమి తెచ్చినావని అడిగాను. ఏమీయూ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడి అదంతయూ జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడాను. బాబాను క్షమాపణ కోరాను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గ్రుటుక్కుని మింగాను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించాను. నా భక్తులు నన్నెట్లు భావింతురు, నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యము నిరూపించాను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తక్కడ్ భార్య సిరిడీలో ఒక ఇంటి ఎందు దిగాను. మధ్యాహ్న భోజనము తయారయ్యాను. అందరికీ వడ్డించింది. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించాను. వెంటనే తర్కట్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువతో ఆ రొట్టెముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను. తల్లి, నీవు నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతృప్తి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగు చేయును. ఈ మసీదులో కూర్చుంటి నేను ఎన్నడూ అసత్యమాడను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవుకి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపు. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందుంచుకునుము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చాను.
బాబా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చాను. నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితేవో అదియు నేను ఒకటే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాణి ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి ఎంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపు. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యాను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలుగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలన, ఇతర అనేక భక్తుల అనుభవము వలన సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషితాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.